పెట్టడన్నా అందులో ఓ పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ముప్పై మందులు అందులో కామన్ గా ఒకడు ఉంటాడు ఆడ రవీంద్రారెడ్డి ఏమో నాకు తెలీదు ఆయన పులివెందుల్లో ఉంటాడంట పులివెందుల నియోజకవర్గంలోని వర్రా రవీంద్రారెడ్డి గారు గారు అనే కన్నా గాడు అనడం బెటర్ ఆ వందరా రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కొనుశాలంలో పనిచేస్తున్నాడా భారతిరెడ్డి గారి కొనుశానలో పనిచేస్తున్నాడు మాకైతే అర్థం కావట్లేదు ఈ మాట అన్నా మీరు బూతుగా తీసుకుంటే నేనేమి చేయలేను ఎందుకంటే ఆ వ్యక్తి మనిషికి మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అన్నది పక్కన పెడితే అసలు మనిషి పుట్టక పుట్టాడా మనిషికే పుట్టాడా అన్న సంగతి అయితే మేము ఆలోచించాలి మీరు దయచేసి నన్ను క్షమించండి ఒక్కసారి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాడు ఫేస్బుక్ ఐడి లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ వాడు రాసే పోస్టులు కానీ వాడు రాసే రాత కానీ చూస్తే అసలు మీరైతే ఏం చేస్తారంటే ఇంకంతే పేగ కోసి చంపేస్తారు లేదంటే నాలుగు కోసేస్తారు మేము ప్రజాపక్షాన్ని పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని మాట్లాడుతున్న కడుపులో మండిన లోపలోపల ఏడ్చుకున్నా ఇలాంటి నా కొడుకులు వదలకూడదు ఇలాంటి వాళ్ళు ఎంతమంది చేసినా కూడా మేము ప్రజా సంక్షేమం గురించి పోరాడాలని నుంచి బయటకు వస్తున్నాం ఒక్కసారి లింక్ కూడా మీకు కావాల్సింది నేను నా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను పెడతా నా ట్వీట్లో పెడతా ట్విట్టర్ ట్వీట్ చేస్తా ఆ ఫేస్బుక్ ఐడి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి మేము ఎవరి మీద మాట్లాడలే ఇలాంటి వాడిని ఎందుకు ఇతని గారి గురించే మాట్లాడుతున్నానంటే ఈ ఇతగాడు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అతి ఇష్టడు అతి సన్నిహితుడు మేము దానికి ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి మేము ఓపెన్ చేయమన్నా మేము ఈరోజు ఓపెన్ చేస్తాం ఏమైనా చేసే దమ్ముందా వాసిరెడ్డి పద్మకి ఏమైనా చేసే దమ్ముందా అతగాడి మీద కేసు పెట్టే దమ్ము డీజీపీకి ఉందా అతగాడి మీద కేసు పెట్టించే దమ్ము హోమ్ మినిస్టర్కి ఉందా ఎందుకమ్మా మీరు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో అన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో అన్నారు అవును ఓకే డన్ నేను అదే చెప్తా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మీ భారతీయ గారి మీద కానీ మీ మీద కానీ ఇంకెవరి మీద కానీ అసభ్యంగా పోస్టులు పెడితే మీరు ఎలాగో ముందుకెళ్తున్నారు వెళ్ళండి నేను కాదని చెప్పట్లేదు అదే విధంగా మా మీద ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళని కూడా తాట తీసే ఉందంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అది లేదు కానీ మాట్లాడితే ఇష్టంసారంగా మాట్లాడతారు పైగా చైర్పర్సన్ గారు ఇంకో మాట అన్నారు ఏంటది సోషల్ మీడియా దాని గురించి ఒక